కడప జిల్లా సిద్ధవటం నందు రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల పరిధిలో ఉన్న బూత్ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి కన్వీనర్ ప్రభుత్వం ప్రజలపై భారం మోపిన నిత్యావసర వస్తువుల గురించి డీజిల్ పెట్రోల్ ధరలపై అవగాహన చేసి ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. చనిపోయిన వాళ్ళు కూర్చున్నాను, నేను వాళ్ళతో మాట్లాడినాడు. మన సీను ఉన్నాడు, మాట్లాడమన్నా మాట్లాడినాడు. పక్కనే ఒక అమ్మాయి లేడీ, జనసేన అమ్మాయి, నా 20 యాభై కొట్టుకునేది రజని, ఆమెతో మాట్లాడిపించిన. అంతా అయిపోయిన తర్వాత చెంగలాయుడు, నేను వస్తాను ఆ ఊళ్ళు చూడాలని రావద్దు సార్, మీ ఇష్టం సార్ అండి, రావద్దనిలేదు, నేను రావద్దనిలేను కదా, మా నాయకుడు వస్తానంటే నేను వద్దంటాను. అక్కడి నుంచి ఊళ్ళో నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు వస్తానన్నాడు అండి. ఒక ముసలమ్మ సీను వాళ్ళ అత్త ఏమవుతుంది, మునైనా ఈ బుర్రలో ఆయన తొడకు చిన్న అన్న జాతే కాలు చేయి ఇరిగి చెప్పనైనా అని నేను. అదే మాదిరి తూగురుపేటలో ఒక ఆమె రత్నసభాపతి గారి బంధు ఆ అమ్మ అని ఆ మాట, ఆ అమ్మ పేరు నాకు ఇచ్చింది. సార్ రాజంపేటలో దిగేంత వరకు మీ ఇష్టం, రాజంపేట నుంచి వెళ్ళిపోయేది మా ఇష్టం సార్ అండి. ఇదేమి చెందలేదు కొత్త చెప్తాను, తెలుగు సార్ అండి, నా మాట వినాలండి. రాత్రి 9 గంటలకు బోయినపల్లి కాడికి వెళ్తే రాత్రిలో మెరిసే ఈగులు ఉంటాయి చూడవచ్చు. ఈత పార్టీకి సంబంధం లేదు, అందరు గురు మాది వెళ్తున్నట్టు వెలిగించుకొని పరిగెత్తున్నారు. జై చంద్రబాబు నాయుడు సీఎం జిందాబాద్. 2 గంటలకు ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి వస్తానని చెప్తే 10 గంటలకు ఆడిపోతే 20 మంది చేయమంటారు. నిన్న చూడ కడపలు ఉంది, కానీ వీళ్ళందరినీ అదో ఆ ఎత్తు నీళ్ళిపోతున్నాయి కదా, ఆడ సోమశల్లో ఆపినట్టు కండలేరు నుంచి తెలుగుకంగా పోయి మద్రాసు పోతున్నాయి. అన్ని నిండుతున్నాయి. 12 లక్షల ఎకరాలు నెల్లూరు జిల్లాలో పారుతున్నాయి. కడప జిల్లా 3 మండలాలు మునిగిపోయింది. 5 మండలాలు మునిగినా పర్వాలే, రైతు ఏడన్నో ఒకసారి పంట పండించాలి కాబట్టి, ఆయన పండిస్తున్నాడు కాబట్టి ఈ నీళ్ళని ఆపినాడు, ఆపి పండిస్తున్నాడు. ఇంకా మీరు కూడా అంతే, మీ పని కూడా అదే. మీ దగ్గర మీ వార్డులో మీ పోలింగ్ స్టేషన్లో మీ బూత్లో మనవాళ్ళు ఎంతమంది, పరాయి వాళ్ళు ఎంతమంది, అనుమానితులు ఎంతమంది, ఇతర ఊళ్ళో ఉన్నవాళ్ళు, ఇతర దేశాల్లో ఇన్ఫర్మేషన్ లాగేదండి. వాళ్ళకి అయితే వాలంటీర్లు ఉన్నారు, నెలకు 5000 ఇచ్చి వాళ్ళు పని చేసుకుంటున్నారు. మన నాయకుడు జన్మభూమి కమిటీ పెట్టి ఊరికే చేస్తుంది. లేచిన టైం నుంచి నా ఊరు, నా గ్రామం, నా రాష్ట్రం, నా దేశం ఎక్కడ 10 పరిస్థితులు సిఫారసు కానీ ఇంకా అధికారం లేదు. వచ్చిన తర్వాత వచ్చేది మనమే, వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి విసిగిపోయి 700 బెంగళూరులో ఒక చోట 5000 టిప్పర్లు ఉన్నాయి. ఒక టిప్పర్ 160000 అంటే మన ఇసుక బెంగళూరులో ఉన్నాయి, మన ఇసు మనకు దొరకటం లేదు. కావాల్సినంత అది అందుబాటులో క్యాలిన్ చెప్పాడు ఈ మధ్య మాటలు సార్ మందని కూడా. మా రాష్ట్రం బాగుపడుతున్నాడంటే ఆంధ్రప్రదేశ్లోనే బాగుపడుతున్నది. మనమేమో ఇసుక కొనాలంటే గట్టిగా దరిద్రాన్ని అందించాల్సి ఇసుక ఆడ ఇసుకున్నదండి ఎక్కడ పోయి ఇసుక తెచ్చింది కానీ ఏమయ్యా సీఈ గారు అంటే లేదు సార్ చట్టం ఇచ్చుకునేది చేస్తారు. అక్కడ ఇప్పుడు ఏదో ఒక నేలలు వేస్ట్లో పోతుంది, వేస్ట్లో కృష్ణా జిల్లాలో ఒక మూట సిమెంట్ మూట ఇసుక వచ్చేసి 250 రూపాయలు మన ఒంటి మెట్లో రథం లాగేదానికి బాలకృష్ణ మన ఆ అమ్మ స్టేట్ ప్రెసిడెంట్ మహిళ జనరల్ సెక్రటరీ సుబ్బమ్మ వీళ్ళంతా రథం లాగేదానికి రావాలంటే జనరల్గా కళ్యాణానికి రావాలని నేను అనుకున్నా.
మా కార్లో తెల్లారుజామున 3 గంటలకల్లా వచ్చి ముగ్గురు పోలీసులు కూర్చొని ఉన్నారు. ఏదో ఉండిపోతావు సార్, కొంచెం పెట్టుకోండి. మీరు నేనంటే మేము పోలీసు వాళ్ళు సార్, మట్టిలో వస్తాం. దాంట్లో నాయన నా కార్లు ఊర్లేదు, నాకు ఒక అలవాటు ఉంది, గౌడు ఉంది చెప్తాను. ఇంకొద్దు పోలీసు వాళ్ళు అంటే గోడు లేకొస్తాను. ఇద్దరు కానిస్టేబుల్ దిగి ఒక ఎస్ఐ 3 కానిస్టేబుల్ ఇచ్చారు. ఏమినైనా నన్ను ఇంత దూరం కొనుక్కొస్తున్నారు, రాముల వారి కళ్యాణం కూపం రాదని నిజంగా అడిగానండి. లేదు సార్, మీరు రాముల వారి కళ్యాణాన్ని కూరడానికి లేదు సార్ అని మనేమో ఆయన చంద్రబాబు నాయుడు రూలింగ్ పార్టీ అంటే నేను బయటపెట్టుకుని ఉండే అసిస్టెంట్ కమిషనర్ 2 మినిట్స్ కార్డు తెచ్చుకొని వచ్చాను నా దగ్గరికి. సార్ మీరు రాముల వారి కళ్యాణాన్ని కానీ చంద్రబాబు నాయుడేమో కార్డు పంపించారు, జగన్మోహన్ రెడ్డి ఏమో పోలీసులు పంపించారు, ఆయన రమ్మని పిలిచారు. మరుసటి రోజు రథం లాగేదానికి మన ప్రతి మనుషులు అంతా పిలిచినారు. పోయి రథం లాగుతుంది లాగితే నాడు ఒక ఇసన కర్రలు అమ్ముకున్నాడు ఆయన, ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాను మేదర్ పరిగెత్తుకుంటూ వచ్చి అన్న అన్న చోట బాగా పడిచింది మీకు. ఆయన నేను జగన్మోహన్ రెడ్డి విమర్శించుకుంటున్నాను. ఏమి రాని ఏమో మూడు అంటే ఆయన 5 ఏళ్ళు, మీ నాయకుడు 5 ఏళ్ళు అధికారం ఉంటే ఒక్క ఇసన కర్ర అమ్ముడుపోలేదన్నా. మా నాయకుడు అధికారం కొట్టాను ముందుగా అడ్వాన్స్ ఇచ్చి మా దగ్గర ఇసన కర్ర తయారు చేసుకుంటాను, లారీ నువ్వు తాగిపోతాను ఆయన చూడండి. ఏమన్నా ఇప్పుడు మన పక్క ఇల్లు కూడా మంచి రేటింగ్స్ కొనుక్కుంటున్నామా. మీ కోట్ల మీ తమ్ముడు కొడుకుని అడిగి నేను కొనుక్కున్నాను, 135,000 కొనుక్కున్నానన్న 4 ఎకరాలు ఆ ఎదురులో. ఇంతకుముందు కూడా 50,000 అడిగినారండి, ఇప్పుడు 135,000 మీ ఎదురు కూడా నేనే కొనుక్కున్నాను. హైదరాబాద్ మా ఓడికి ఫోన్ చేసి ఎదురు ఊరు కమ్మినవారు ఆ నాయన మేదరం పెట్ట గోవకుని వచ్చింది ఒకటి కమ్మినానండి. నాకు లాభమే, 50,000 135,000 వచ్చింది వాడి మొత్తం మీద. జగన్మోహన్ రెడ్డికి కొన్ని ఫ్యాన్స్ కూడా తయారైపోయినాయి. ఏ ఫ్యాన్స్? ఆ ఫ్యాన్స్ కాదు, తయారైపోయినాయి. ఇంకొకడు పాపం వడవాలపేటలో ఇది క్యాండిల్ ఫ్యాక్టరీ పెట్టుకోండి వాడు వచ్చాడు. ఇప్పుడు ఈ కరెంటు లేకపోతే పని ఇంత ఉంది నీకెందుకు? మీ ఇంటికి కావాల్సిన క్యాండిల్స్ నేను ఫ్రీగా ఇస్తాను. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి టీవీలో విమర్శిస్తుందండి అంటే క్యాండిల్స్ తయారు చేసేవాడు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అయిపోయినాడు. ఈ విసన కార్లు తయారు చేసేవాళ్ళు ఆయన ఫ్యాన్ అయిపోయింది. వాళ్ళు వదిలితే ఆయనకే వేసేటగా ఉన్నాడు ఓట్లు. మనకు కరెంట్ ఎగర కొట్టింది ఆయనకు. ఎన్ని చెప్పుకుంటా ఉంటే ఇంకొక పొలిటికల్ మీటింగ్లో చెప్పుకున్నాం అనుకుంటున్నా. 25 ఒక్కొక్క బూత్కు 10 మంది లెక్కన 282 పోలింగ్ స్టేషన్ అంటే 2,820 మంది ప్లస్ 1,000 పైన ఉండేవాళ్ళు వచ్చేసి 12 నుంచి 15 మందిని పెట్టుకుంటాను. 2,850 మంది ప్లస్ ఒక 50 మంది యాడ్ చేసి 2,900 3,000 మంది అవుతారు. పార్టీ ప్రెసిడెంట్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు. ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని రమ్మని చెప్పాను, మీరు 4,000 మందితో బూత్ వారీగా చెప్తే తప్పనిసరిగా నేను వస్తానని ఆయన చెప్పుకున్నాను. ఒకవేళ మీరు వాయిదా వేయమంటే కూడా వేపించేదాన్ని నాకు అభ్యంతరం. రాష్ట్రంలో మండల కమిటీ వేసినటువంటి ఘనత చిత్తవటం మండలానికి దక్కుతుంది. మొట్టమొదటి మండల కమిటీ వేసిన ఘనత చిత్తవటమే. రాష్ట్రంలో పోలింగ్ బూత్ కమిటీలు, కన్వీనరు, బూత్ కమిటీలు వేసినటువంటి ఘనత నందలూరు మండలానికి దక్కుతుంది. నందలూరు మండలం వేసేసారు పోయిన ఆదివారం. ఎన్ని ఫోటోలన్నీ మొత్తం 36 పోలింగ్ స్టేషన్ది. ఒక బూత్లో మటుకు ముగ్గురే వచ్చారు. ఏమంటే ఏదో కొంచెం ఆ ఊళ్ళో హెల్త్ బాగలేని దానివల్ల రాలేదండి. ముగ్గురితో తీసుకోకుండా వాళ్ళు కూడా వచ్చి నేను తీసుకుంటా అంటే సాయంత్రం 5 గంటలకల్లా 7 మంది కూడా వచ్చేసారు. మొత్తం 10 మందితో గెలిచి 36 మంది బూత్ కమిటీను ఫోటోలతో సహా స్టేట్ ఆఫీస్కి పంపించాం. చంద్రబాబు నాయుడు మరుసగారు మరుసనాడు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ
రాజంపేట నియోజకవర్గంలో నందలూరు మండలాన్ని చూసి మీరంతా నేర్చుకోనండి. చెప్పండి, నాకు ఈశాన్య మీద నమ్మకం. జంగంపల్లి పీ పోలింగ్ స్టేషన్ మీటింగ్ మీద కూర్చోవాలి. తాళ్లపాకలో 3 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మీరు నమ్మని నమ్మకం. వాళ్ళు 30 మంది కూర్చొని వీళ్ళకి చెప్తానే, రాజంపేట ఉన్నటువంటి వాళ్ళు 87 మంది, నందూరులో ఉన్నటువంటి 15 మంది, తిరుపతిలో ఉన్నవాళ్ళు ఇంతమంది, అన్నీ లిస్ట్ చేశారు ఇచ్చారు. రేపు వెల్లుండి సాయంత్రం 6 గంటలకు మన కంప్యూటర్ ఆపరేటర్ నేను పోయి 6 నుంచి 8 దాకా వాళ్ళు చెప్పేసి మన పని 15,000 ఓట్లను తొలగించాలి. మనం 15,000 ఓట్లు జమ్మూ ఓట్లు రాజంపేటలో పెట్టిన. సో ఇక్కడనే ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటాడు, మీరు తయారు చేసిన లిస్ట్ అంతా ఉంటుంది. కొత్తగా ఓటర్ లిస్టులో పేర్లు లేని వాళ్ళ పేర్లు రాసుకోండి, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోండి, ఒక ఫోటో తీసుకోండి. ఫామ్ 6, 7, 8 ఇక్కడనే మీ సేవా కేంద్రంలో ఆన్లైన్ చేయించారు. ఏ రోజు కాదు, మనం 1,000-2,000 మందిని మనం చేర్చుకోవాలి, వాళ్ళని తీసేయాలి. రెండవది, బాధుడే బాధుడు ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసినాం. అన్నీ ఫిట్ చేయండి. ఒక్కొక్క పంచాయతీలో 1 గంట నేను తిరుగుతాను. అంటే 4 రోజులు 4 పల్లెలు తిరుగుదాం. బాకడాపేట పెద్ద పంచాయతీ, సిద్ధవటం పెద్ద పంచాయతీ, 1 గంట ఇటు తిరుగుతా, 1 గంట అటు తిరుగుతా, 10 గంటలు చేసి తిరుగుతాం. ఉన్నాం ఫస్ట్ వచ్చేసి ఫీలేర్ ఉన్నది, 4,600 ఉన్నది. మీకు అందరికీ ఆ వాట్సాప్ ఎక్కడ కూర్చుంటావు ఏం తప్పో తెలియదు. సబ్జెక్టు నమోదు ఎక్కువ జరగాలి. ఇంకొక రోజు ఈ మహానాడు సమావేశం చేయించారు. సన్నాహ సమావేశం ఎప్పుడు లోపల మీరు కమిటీ పూర్తి చేస్తారు అది మీరు చెప్తే, మీరు చెప్పిన మాట విని నేను 10 మంది చేయాలనుకున్నా సహకరించవులే. లాస్ట్ ఎప్పుడు 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 పేపర్ చేస్తాం రామచంద్ర? ఇప్పుడు మండలంలో అందరు ఉంటారు కాబట్టి అందరు సమస్యలు అందరు చెప్పండి ఇప్పుడే. అధ్యక్షత వహించినాను మన పెద్ద ఆయన భక్తాల చంగల రాజు గారికి ధన్యవాదాలు. వేదికను అలంకరించిన మా ఎక్స్ఎంపీటీసీ శ్రీనివాసం నాయుడు గారు, మోహన్ కుటి, నాగమన్ రెడ్డి, దశరథ నాయుడు, పార్లమెంటు నా తోటి సహచరుడైన శ్రీనివాసులు, ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వారందరికీ నా నమస్కారం. ఇప్పుడు ముఖ్యంగా ఈ కార్యక్రమం పెద్ద ఆయన రావడానికి కారణం ఏంటంటే, ఒక బూత్ కన్వీనర్ అంటే ఒక సైనికుడు. బూత్ కన్వీనర్ అంటే 10 మందికి ఒక పెద్దగా కూడా ఉండడం జరుగుతుంది. ఆ 10 మందిని ఆ కన్వీనర్ ఏం చేయాలంటే, గ్రామంలోకి ఒక్కొక్కరిని 10 ఇండ్లకు మీరు తిరగండి, మన యొక్క బాధుడే బాధుడు అనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళకు తెలియజేయండి, పార్టీని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ కన్వీనర్లను పెట్టడం, వాళ్ళ కింద 10 మందిని పెట్టడం పార్టీ బలోపేతానికి కీలకమైనటువంటి అంశం ఇది. దీన్ని ఏందో కన్వీనర్ మనం తీసుకున్నాము, మనం మీటింగ్కి వచ్చినాము, మనం వెళ్ళిపోయినామనే భావన కాదు. ఇది చాలా కీలకమైనటువంటిది. ఇప్పుడు పెద్ద ఆయన మాకందరికీ ఈ పోస్టులు వేసిన దానికన్నా ఈ కన్వీనర్ అనేది గ్రామ స్థాయిలో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని దృష్టిలో పెట్టుకొని కీలకంగా మనం ప్రతి ఒక్కరూ కృషి చేసి ఆ పెద్ద ఆయన విజయానికి పాటుపడాలని మీకు అందరికీ నమస్కరిస్తున్నాను. బూత్ కన్వీనర్లు అంటే ప్రతి బూత్లో అక్కడ మైనస్ కావచ్చు ప్లస్ కావచ్చు,
దానికి పూర్తి బాధ్యత బూత్ కన్వీనర్లది, బూత్ మెంబర్స్ది. బూత్ కన్వీనర్లు అంటే అతనే సుప్రీం ఆ బూత్లో. మనము చేయాల్సిన పని ఏంటంటే మన బూత్లో ఎంతమంది బ్రతికున్నారు, ఎంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కోయటి పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓటు ఇక్కడుండి బయట ఎక్కడ ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్లస్ మన ఎవరికైనా ఉందా, అటువంటి వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళల్లో పక్క మనకి ఎన్ని వస్తాయి, మనకు రానాటి ఏంటి, న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఎవరు, ఇవన్నీ లెక్కేసుకొని మనం ఎవరిని పట్టుకుంటే మనం ఆ బూత్లో ప్లస్లోకి వస్తాము, ఎవరిని మనం యాడ్ చేసుకుంటే మనం ఆ బూత్లో మెజారిటీ తెప్పించగలము, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఆ బూత్ కన్వీనర్ది, ఆ బూత్ మెంబర్లది. ఈ బూత్ కన్వీనరు బూత్ మెంబర్లు అందరూ సమన్వయం చేసుకొని ఆ బూత్లో మెజారిటీ వచ్చేటట్లు చేయాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ బూత్ కన్వీనర్లు అనేది, బూత్ మెంబర్స్ అనేది కేర్లెస్గా తీసుకోకుండా దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని భవిష్యత్తులో ఇంకా మనం మనకిచ్చిన బాధ్యతని బాగా చేస్తూ మన బూత్లో మనం ఏ విధంగా మెజారిటీ తెప్పియాలనేది ఆలోచిస్తూ ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ నుంచి వస్తే వాళ్ళని యాడ్ కలుపుకుంటూ ఇంకా న్యూట్రల్గా ఉండే వాళ్ళని మన వైపు ఏ విధంగా తిప్పుకోవాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లకు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను వాళ్ళకి వివరిస్తూ అవన్నీ చెప్తూ వాళ్ళని మనకు కన్వర్ట్ చేసుకొని మనం ఒక టార్గెట్ పెట్టుకొని మన బూత్లో ఒక 500 ఓట్లు ఉన్నాయి, ఈ 500లో మనం కనీసం ఒక 100 లేదా 200 ఓట్లు మనం మెజారిటీ తెప్పించుకోవాలని ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని దాన్ని రీచ్ కావడానికి అందరూ ప్రయత్నం చేయాలి. తెచ్చుకుంటూ మన తెలుగుదేశాన్ని రాష్ట్రంలో కూడా గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మన ఉద్యోగ మండలంలో తెలుగుదేశం పార్టీ తరఫున మూలింగ్ బూత్ కొన్ని సమావేశం రావడం జరగడము, దానికి మా కావ్య ఎమ్మెల్యే గారు, కావ్య మినిస్టర్ గారు చంద్ర సార్ రావడము మరింత గౌరవదారకము. కానీ మనం ప్రతి ఒక్కరు అందరం ఈసారి కష్టపడి ఎవరికి రౌడీ రాజకీయం ఇప్పుడు జరుగుతుంది, ఆ రౌడీ రాజకీయాన్ని మనం పాల్పొలాలంటే ఎవరు తలంచిన అవసరం లే, ఎవరు భయపడాల్సిన అవసరం లే, సంసిద్ధంగా నీతి గురించి కష్టపడి పనిచేసి కష్టపడి మన నాయకుని మనం గెలిపించుకుందాము. దానికి ముఖ్యంగా మాది మూలపల్ గ్రామము, మా గ్రామంలో మాకు ముఖ్యంగా మాకు ప్రతి ఒక్క తారీఖు చేతునిచ్చేది పొద్దున మాకు ఆదుకుండేది మా గ్రామం వరకు మా టైగర్ రాజశేఖర్ అన్న, మూలపల్లి టైగర్ ఆయన మా ఊరికి వరకు మేము ప్రతి విషయంలో మమ్మల్ని ఆదుకుంటాడు, ప్రజలు మా చేతిని ఇస్తాను సాయం చేస్తాడు. మేము విజయులు కాదు, నేను చనిపోయినంత వరకు మాత్రము ఆయన రుణం తెలుసుకునే పరిస్థితి నాది, నాకు ఎన్ని విధాలు సాయం చేసినాడు, పార్టీ కోసం పాటు పడుతున్నాడు. అట్లే ప్రతి ఒక్కరూ మనం పార్టీ కోసం కష్టపడి అందరూ కృషి చేయాలా, ప్రతి కృషి చేస్తేనే ఫలితం ఉంటుంది. 5 ఏళ్ళు పిరిగిడి పడితేనే పిరిగిడి అవుతుంది, ఒకరి నుంచి పిరిగిడి కాదు. దాంతో ఈసారి మనం కష్టపడి అందరము చేసి కష్టపడి దాంట్లో ఇంకొకటి ముఖ్యంలో ఉపాధ్యక్షులు రాజశేఖరణ గారు, రైతు ప్రధాన కార్యదర్శి మన రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఉంతాటిపల్లె, అట్లే మన ముండటన్ గారు ఉన్నారు, మన జ్యోతి మోహన్ గారు ఉన్నారు, మన ప్రశాంత గారు ముఖ్యం ఉన్నారు, ఇలా ముఖ్య మిత్రులు అన్న ఆయన వైఎస్ గారు, ప్రతి ఒక్కరు మన నమస్కారాలు. అయితే ఈ మధ్యకాలంలో పార్లమెంటు బీసీసీఎల్ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోబడింది, దానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి, చంద్రబాబు గారు కృతజ్ఞతలు తెలుసుకుంటూ పార్టీకి 5 నిమిషంలో సేవ చేసే దానికి సమయంగా ఉన్నాము. ఇప్పుడు కూడా రాజంపేట ఓవరాల్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు అందరూ కూర్చొని కమిటీ పేరు మిగతా ఇప్పుడు రాజశేఖర్ చెప్పి చెప్పాను చెప్పేది, ఇప్పుడు వరకు మన మండలం అంతా ఐకమత్యంగా బాగానే ఉంది, చిన్న చిన్న గిల్లి కట్టాలు వెనకరా కొద్దిగా మురళి అన్న కొద్దిగా గారు
మేము గౌరవించి బీసీసీఎల్ ఉపాధ్యక్షులుగా దేశం కాబట్టి ఈ సన్మాన కార్యక్రమం జరుపుకున్నాము. కృషి కాదు అధికార ప్రతినిధి సార్ చెప్పాలంటే తప్పు అందరు నిలబడుకుంటే వచ్చింది వీడియో.